పెద్ద బండరాళ్లు కూడా తట్టుకోలేవు. మేము మనసు పెట్టి విషం కక్కితే నంబూద్రి శాశ్వతంగా రాయిగానే మిగిలిపోతాడు. అయితే నన్ను కాటేసి చూడు. ప్రయోగాలు వద్దు కరాళి. ఆ జాతి విషం సంగతి నాకు తెలుసు. విషం ప్రభావం ఎంత ఉండాలో ముందుగా నిర్ణయించి కాటేస్తాయి. నాగేశ్వరి, నేను పంచమికి భయపడ్డం లేదు. పౌర్ణమికి నన్ను వచ్చి చంపుతుందని పారిపోయి ఎక్కడా తలదాచుకోను. నా ఆరాటమంతా ఆ నాగమణి కోసమే. అందుకోసం ఎంతవరకైనా ఎవరితోనైనా పోరాటానికి నేను సిద్ధమే. నాగమణిని కలలో చూసినా నువ్వు తట్టుకోలేవు నంబూద్రి. ఒక్క మా మహారాణి వంశస్థులు తప్ప ఇంకెవ్వరూ నాగమణిని తాకినా అక్కడే భస్మమైపోతారు. నీకలాంటి దుర్బుద్ధి ఉండబట్టే నీ జాతకంలో నాగగండం రాసిపెట్టుంది. మా యువరాణి చేతిలో చావాలని ఉంది కాబట్టే మా మహారాణిని చంపి ఆమె శాపానికి బలి కాబోతున్నావు.